ప్రెస్ మీట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేఏ పాల్ వార్నింగ్. ప్రేక్షల్లో యాభై విడతల ఎంసీఎస్ దవాఖానకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన. చదువుకోవాలన్న తపన కానీ బడికి వెళ్లాలంటేనే విద్యార్థులకు వరక పడుతుంది. కొద్దిపాటి వర్షానికే పాఠశాల వెళ్లే దారి బురదమయంగా మారడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ తిప్పలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేస్కేల్ జీవో అమలు చేసేంత వరకు సమ్మెబాటు తప్పదని వీఆర్ఏలు స్పష్టం చేశారు. 11వ రోజు సమ్మెలో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సమ్మె 11వ రోజుగా జరుగుతుంది. ఈ 11వ రోజు భాగంగా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఒక్కటే, మా సమ్మెను ఎందుకు ఈ విధంగా మౌనంగా చూస్తున్నారు సార్? మీరు మేము రిక్రూటెడ్ వాళ్ళము ప్లస్ వార్షిక వీఆర్ఏల అందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. మాకు పేస్కేల్ వెంటనే జీవో విడుదల చేయాలి సార్, మాకు గౌరవ వేతనం వద్దు సార్. తర్వాత మా వారసత్వ వీఆర్ఏలందరికీ కూడా వాళ్ళకు కూడా అర్హులు కాబట్టి వాళ్ళకు కూడా స్కేల్ ఇచ్చి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి, భద్రత కల్పించండి సార్ మాకు వెంటనే. మాకు ముఖ్యమంత్రిగా మీరు ఇస్తారని ఆశిస్తున్నాము. ఇప్పటికైనా సార్ మీరు మొండి వైఖరి నశించి మా వీఆర్ఏలు అందరికీ కూడా పే స్కేల్ ఇవ్వగలరు, అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించగలరని కోరుకుంటున్నాం సార్. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే మేము ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో కూడా మేము ఎప్పుడు కూడా ఇంతగా పోరాటం ఎక్కడ చేయలేము సార్ వీఆర్ఏల మందరము. కానీ ఈసారి మా ఆకలి పోరాటంతో చేస్తున్నాం సార్. దయచేసి మా వీఆర్ఏల అందరికీ పేస్కేల్ ఇప్పించి అర్హులైన వాళ్లకు ప్రమోషన్ ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. దినం సందర్భంగా తెలంగాణ వీఆర్ఏ జేసీ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన యొక్క డిమాండ్స్ మూడు, పే స్కేలు, ప్రమోషను. 50 సంవత్సరాల నిన్న వీఆర్ఏలకు వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతిభవన్లో 2017 అసెంబ్లీ, 2022 అసెంబ్లీలో నిండు సభలో ప్రకటించినాడు. కానీ ఇప్పటి వరకు హామీగానే మిగిలింది. కావున మేము 4 రోజులు డిస్టిక్ క్వార్టర్లో ధర్నా చేయడం జరిగింది. అక్కడి నుంచి 20 తారీఖు నుంచి ఇప్పటి వరకు నిర్వాధిక చేస్తున్నాం. కానీ ఏ అధికారి అంటే తహసీల్దారు, ఆర్డీఓ, డిఆర్ఓ, అన్సల్ చేసి కలెక్టర్ గారు, ఆఖరికి సీఎస్, కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కావున 11వ నిర్వాధిక సమ్మె కారణంగా ఎవరు పట్టించుకోలేరు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు పనికి తగిన వేతనం ఇవ్వాలని అలా ఆశించింది కాబట్టి ఎవరు పట్టించుకోలేరు. అంబేద్కర్ గారికి వినతి పత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు అన్న. నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నాం మేము. మా బాధ ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. మీరిచ్చిన హామీలే, అసెంబ్లీ సాక్షిగా మీరిచ్చిన హామీలే, స్కేల్ ఇవ్వడం గాని 50 సంవత్సరాల నిన్నలో గాని. ప్రజానాయకుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ స్వచ్చందంగా బంద్ ప్రకటించిన వ్యాపార సముదాయాల నిర్ణయం గొప్ప నిర్ణయమని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ కొనియాడారు. ఈరోజు ఆరుగురు ఎమ్మెల్యే జీవనన్న మీద హత్యాయత్నం జరగడం చాలా బాధాకరము. ఈ దుర్ఘటనను గంజిపేట ప్రజలు ఖండిస్తూ స్వచ్ఛందంగా దుకాణాలు, వర్తకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరము. వర్తకులు కూడా అన్న వెంట ఉంటామని, ఇటువంటి అభివృద్ధి జరుగుతున్న
కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి హత్య రాజకీయాలు జరగడం చాలా బాధాకరమని తెలియజేస్తూ వారందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా దుకాణ సముదాయము బంద్ చేయడము చాలా సంతోషకరం మరియు అభివృద్ధి పదంలో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూ ఎటువంటి ప్రజలకు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ ఈ ఎమ్మెల్యే సాబ్ ఇంటికి పోయినా కూడా ప్రతి మనిషిని ఎటువంటి రాజకీయ నాయకుడు లేకున్నా కూడా ఎటువంటి హాస్పిటల్లో కానీ ఏదైనా పనిలో కూడా ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి పనిచేస్తూ వాళ్ళకి ఏ ఆపదలు వచ్చినా తన వెంట ఉంటూ పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేపై ఇటువంటి హత్య చేయటము చాలా బాధాకరము. హత్య చేసిన వాళ్ళు ఇంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. ఇళ్ల వేళల నందిపేట ప్రజలు ఎమ్మెల్యే జీవనన్న కొన్ని ఉంటారని తెలియజేస్తూ అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని నందిపేట తరపున అందరం కోరుకుంటున్నాము. జై తెలంగాణ. మేడ్చల్లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారు. కొత్తగా 8 మంది డాక్టర్లను ఇస్తాం. 4 గైనకాలజిస్టులు, 2 పిల్లల డాక్టర్లు, 2 మత్తు డాక్టర్లు, 16 మంది స్టాఫ్ నర్సులు, మొత్తం 50 మంది సిబ్బందిని కొత్తగా ఇచ్చి ఇప్పుడు ఉన్న ఆసుపత్రికి అదనంగా బిల్డింగు, అదనంగా 50 మంది సిబ్బందిని ఇచ్చి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పేదలకు అందిస్తాం. చాలా మంది పేదలు ఇక్కడ ఉంటున్నారు కనుక ఇక్కడ ఒక ప్రసూతి దవాఖాన కావాలి, పేదలకు మంచి వైద్యం అందాలి అని 7.5 కోట్ల రూపాయలతో ఈ ఆసుపత్రికి ఇవాళ శంకుస్థాపన చేసినాం. ఈ ఆసుపత్రిని 8-10 నెలల లోపలనే పూర్తి చేసి మీ అందరికీ కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రైవేట్ లో కాన్పైతే 30,000-50,000 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు ఇక్కడ మంచి డాక్టర్లను పెట్టి స్కానింగ్ మిషను, అల్ట్రాసౌండ్ మిషను, అన్ని రకాల ఎక్విప్మెంట్ ను కూడా ఇక్కడ పెట్టి ఒక్క పైసా ఖర్చు లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి నీ బిడ్డ కాన్పు చేయించి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఇది ఇలా ఈ మేడ్చల్లో ఇంత మంచి ఆసుపత్రి వచ్చింది. 8-10 నెలలనే దీన్ని పూర్తి చేసి మీకు అందిస్తాం. మా అక్క జిల్లాలతో ఒక్కటే మనవి, ఈ మధ్య మీరు కూడా కొంతమంది ఏమైందంటే ముహూర్తం చూసుకొని కాన్పుకు దొరకపోతున్నారు, దాంతో తిప్పలు వస్తున్నది. దానివల్ల మీరేం చేస్తుండ్రు, తల్లికి నష్టం, బిడ్డకు నష్టం చేస్తున్నారు. ఒక్క విషయం ఆలోచించండి, వెనకడ పెద్ద మనుషులు 8 మందిని 10 మందిని కన్నా మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికి కూడా నాట్లకు పోతారు, వరి కోతకు పోతారు. ఇప్పటి వాళ్ళు 35 ఏళ్ల వయసు దాటదో ఓ బిందె లావట శాతం అయితే లేదు, ఓ పని చేసుకోవడానికి శాతం అయితే లేదు. ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటున్నాం. అనవసరంగా ఆపరేషన్ చేయడం వల్ల ఏమైతుందంటే ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటది. విశ్వగురు స్థానానికి భారత్ ఎదిగేలా ప్రతి భారతీయుడు కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. త్రివర్ణ పతక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సన్మానించారు. 15వ తేదీ 75వ స్వాతంత్ర దినోత్సవంలో మనము అడుగు పెట్టబోతా ఉన్నాం. ఆ రోజు అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ముందు ఆ రోజు జాతీయ పతాకాలు ప్రతి ఇంటి పైన 15 ఆగస్టు రోజు ఎగరాలనేది ఈరోజు ప్రజల ఆకాంక్ష. త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసినటువంటి మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య గారి యొక్క జన్మదిన ఉత్సవాలు కూడా జరపాలి. వారి యొక్క స్ఫూర్తి, వారి జ్ఞాపకాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్నటువంటి విషయాన్ని మేము గ్రహించి పింగళి వెంకయ్య గారు జన్మించినటువంటి గ్రామానికి వెళ్లాను. ప్రధానమంత్రి ఆదేశంతో అక్కడ గ్రామస్తులను కలిశాను, ఆ కుటుంబ సభ్యులను కలిశాను. పింగళి వెంకయ్య గారు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. వారు గాంధీ మహాత్మాగాంధీతో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఆ రోజు జాతీయ పతాకం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి పింగళి వెంకయ్య గారిని గాంధీ మహాత్ముడు చైర్మన్ గా చేశారు. వారు అనేక దేశాలు ఉపయోగిస్తున్నటువంటి జెండాలను పరిశీలించి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను, భౌగోళిక పరిస్థితులను
పరిశీలించి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని వారు మూడు రంగుల జెండాకు రూపకల్పన చేశారు. ఈ రోజు ఈ మూడు రంగుల జెండా ఈ దేశంలో ఎగిరినన్ని రోజులు మనం ఎవ్వరం కూడా పింగల వెంకయ్య గారిని మరవొద్దనేది మా కోరిక. మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ చూడనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ప్రవర్తనిస్తున్న తీరు మహిళా లోకానికే భయపడే పరిస్తుంది. సభ్య సమాజం తల దించుకునేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు చేస్తున్నటువంటి తీరుంది. నిన్న హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ ఏ విధంగా ఒక మహిళతో చెప్పేదానికి కూడా మాటలు రానటువంటి విధంగా అసహ్యంగా పూర్తి నగ్నంగా తయారయ్యి ఒక అచ్చోసిన ఆంబోతులాగా ఒక మహిళతో బిహేవ్ చేశాడంటే ఆ వీడియో అంతా సోషల్ మీడియాలో అందరి దగ్గర ఆ వీడియో ఉన్నా మళ్ళా బుకాయింపు నా వీడియోని ఏదో చేశారు, నా జిమ్ వీడియో, అరే బుద్ధి లేని గాడిద గోరెంట్ల మాధవ్గా గుడ్డలు ఎప్పు తీసుకొని ఎవడన్నా జిమ్ చేస్తారా, నువ్వు కనీసం ఒక మనిషిలాగా బిహేవ్ చేయకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ ఇప్పి నగ్నంగా ఒక మహిళని సెక్సువల్గా హెరాస్ చేస్తూ ఉంటే ఆ మహిళ వీడియో తీస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రపంచం మొత్తం చూసి నీ మొహం మీద ఉమ్మేయాలని చూస్తూ ఉంటే మళ్ళా దానికి కూడా బుకాయింపు. అసలు ఈ గోరెంట్ల మాధవ్ అనేవాడి మీద గతంలోనే అతని ఎన్నికల అఫిడవిట్లోనే అతని మీద రేప్ కేసు ఉంది. వీడు గతంలో ఎవడో కాళ్ళో ఏళ్ళో పట్టుకొని పోలీసు ఉద్యోగం తెచ్చుకున్నాడు. వీడి ఎన్నికల అఫిడవిట్లోనే సెక్షన్ 376 ఇది ఎన్నికల్లో అఫిడవిట్లో గోరెంట్ల మాధవ్ అనేవాడు అతను సెల్ఫ్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి కేసులో 376 నా మీద ఉందంటే అంటే అప్పటికే వీడి మీద రేప్ కేసు ఉంది. 302 ఉంది, 506 సెక్షన్ 506 కేసు ఉంది, అంటే రేప్ కేసు ఉంది వీడి మీద, అటెంప్ట్ మర్డర్ ఉంది. అనేక కేసుల్లో నిందితుడైనటువంటి అచ్చోసిన ఆంబోతు లాంటి ఒక పనికి మాలోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఇవాళ అడ్డగోలుగా ఆడవాళ్ల మీద పడి అనేక లైంగిక వేధింపులు చేస్తా ఉన్నాడు గోరెంట్ల మాధవ్. అసలు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మంత్రులు రెచ్చిపోవడానికి కారణం జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నారాయణ మనోహర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసేస్తాం, ప్రజలకి
ఏనాడులు లేని విధంగా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ అని ఒకటి స్థాపించారు ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆగస్ట్ 2020లో ఇది స్థాపించడం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో పేదరిక నిర్మూలన మన రాజ్యాంగంలోని పెద్దలు ఆశించినట్టు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి పౌరుడికి చక్కటి సేవలు అందించేటట్టు రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ఈ కార్పొరేషన్ స్థాపిస్తున్నట్టు ఆ రోజు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసి 2020లో కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినప్పుడు చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టడానికి కోసం తప్పుదోవ తీసుకెళ్ళడానికి కోసం మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిశ్రా గారి దగ్గర నుంచి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ కి చట్టబద్ధత ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఈ కార్పొరేషన్లు స్థాపించుకోవచ్చని ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి బ్యాంకుల ద్వారా మొదటి సంవత్సరంలోనే ఎవరు ఊహించని విధంగా 25,000 కోట్ల రూపాయల రుణాల కోసం వీళ్ళు మోసం చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా రుణాలు తీసుకున్నారు మొదటి సంవత్సరంలోనే వీటికి భవిష్యత్తులో రీపేమెంట్ చేయడానికి బ్యాంకులు షరతు కట్టినప్పుడు ఎస్క్రో అకౌంట్ ఓపెన్లు చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వచ్చే రాబడి ట్యాక్సుల రూపంలో అడిషనల్ ట్యాక్సెస్ రూపంలో ఇప్పుడున్న ప్రొజెక్టెడ్ రెవెన్యూని చూపించుకుంటూ ఇంకా అదనపు నిధులు మేము సేకరించుకుని ట్యాక్సుల రూపంలో ఈ రుణాలకి మేము రీపేమెంట్ చేస్తామని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను ఒప్పించి రుణాలు తీసుకోవడం ప్రారంభించారు గత సంవత్సరం డిసెంబర్ మాసంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ అయితే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఇట్ వైలేట్స్ ఆల్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి పూర్తి స్థాయిలో విరుద్ధంగా వ్యవహరించే కార్పొరేషన్ అని పార్లమెంట్లోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చి బ్యాంకులకి హెచ్చరిక జారీ జరిగింది ఆ హెచ్చరిక జారీ చేసేటప్పటికే సుమారు 23,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్యాంకుల దగ్గర నుంచి ఆల్రెడీ తెచ్చేసుకుంది ఈ 23,000 కోట్ల రూపాయలు దేనికి వాడారంటే అమ్మ ఒడికి చేయూతకి ఆసరా పథకానికి వీళ్ళు దాదాపు 7.75% నుంచి 9.5% వరకు వడ్డీలు కట్టుకుంటూ ఈ విధంగా రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ నిధులు మళ్లించారు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రజానికానికి ఉపయోగపడే సుదీర్ఘమైన ప్రణాళికతో రూపొందించిన కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేదు ఈ 16,899 కోట్ల రూపాయలు ఈ మూడు పథకాలకి వాడారు వాళ్ళు తీసుకొచ్చిన 23,000 కోట్ల రూపాయలు అప్పు ఏదో తెచ్చారో ఆ 23,000 కోట్ల రూపాయల్లోంచి 16,899 కోట్ల రూపాయలు ఈ చేయూత పథకానికి ఆసరా పథకానికి అమ్మ ఒడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించింది జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఈ కార్పొరేషన్ యొక్క స్ఫూర్తి ఏంటి ఆ నియమ నిబంధనల గురించి మీరు గతంలో ప్రస్తావించిన మాటలు ఏంటి రాజ్యాంగానికి లోబడి ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ మేము బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుని మన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగిస్తామని సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తామని మీరిచ్చిన హామీలకి విరుద్ధంగా ఈ నిధులన్నీ కూడా మీరు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకి మీరు డైవర్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలకి సుదీర్ఘంగా అన్యాయం చేసే విధంగా
మీరు రాబోయే రోజుల్లో వచ్చే రాబడిని కూడా మీ దీంట్లో చూపించి ఎస్క్రో అకౌంట్ లోకి డైవర్ట్ చేసి ఈ ఇంట్రెస్ట్ పేమెంట్లు మేము కడతామని మీరు బ్యాంకులకు హామీ ఇచ్చారు ఎప్పుడైతే కేంద్ర మంత్రి పార్లమెంట్ లో సమాధానం ఇస్తూ దీని గురించి మాట్లాడారో బ్యాంకులు తక్షణమే దీనికి వెనకడుగు చేసి 23000 కోట్ల రూపాయలు ఇచ్చిన దాంతో ఇంకా ఫర్దర్ గా ఏమీ ఇవ్వకుండా కొంతమందికి ఆ రోజున సడన్ గా తిరిగి వచ్చి ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని నమ్మలేము అని తెలిసి ఆగడం జరిగింది కానీ మీరు ఖర్చు పెట్టిన 17000 కోట్ల రూపాయలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేఎఫ్ఎల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తరపు నుండి టీవీ నరసింహన్ గారు ప్రధానమంత్రి కర్నూలు నుండి ఇంకా ఎంతమంది రెడ్డిలు వచ్చారు మీకు తెలుసు కదా నిద్రమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆయన కదా ఏం చేశారు రాయలసీమ కొరకు ఈ స్వార్థపరులు ఏమి చేశారు 77 సంవత్సరాలు గుండెలో బాధ వేదన మంట 29 రాష్ట్రాలు తిరిగాను ఒకసారి పాండిచ్చేరి వెళ్ళండి రా ఒకసారి పంజాబ్ వెళ్ళండి ఒకసారి ఉత్తరాఖండ్ వెళ్ళండి ఒకసారి బీహార్ వెళ్ళండి వెనుకబడిన బీహార్ మధ్యప్రదేశ్ వెళ్ళండి నేర్చుకోండి ఏమైనంటే ఈ మహానుభావుడు నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్నాడు నేను నమ్మాను మీరు నమ్మారు 30 సంవత్సరాలు నేను ఆయనకి సపోర్ట్ ఇచ్చాను మహానుభావుడికి ఏం చేశాడు అప్పుల ఆంధ్ర చేశాడు 5 సంవత్సరాలు ఇక్కడికి రావడానికి అరగంట పట్టింది నా హోటల్ నుంచి 45 నిమిషాలు ఆ సందులేంటి సందులు ఉండొచ్చు ట్రాఫిక్ ఉండొచ్చు కాదంట్లే ఒక ప్రాపర్ రోడింగ్ రోడ్ సిస్టమ్ ఉంటుంది కదా తిరుపతి అది కూడా ప్రపంచంలో కోట్ల మంది తిరుపతి పుణ్యస్థానాన్ని దేవస్థానాన్ని దర్శించడానికి వస్తారు మా నాన్నగారు నా వయసు 2 సంవత్సరాల్లో తిరుపతి తీసుకొచ్చారు ఆయన పేరు వెంకటేశ్వర్లు నా పేరు శ్రీనివాసరావు తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నా మతం మార్చలా నేను ఎప్పుడు మతం మారలా ఎప్పుడు ఎవరిని మార్చలా కానీ ఈ దుష్టులు ఈ స్వార్థపరులు ఈ అవినీతి పరులు ఈ అక్రమ కుటుంబ కులవన్నాలన్నా కులాలు ఏ కులం కూడా బాగుపడలే ఈరోజు కమ్మాస్ అందరు నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వదిలేసి ఒక కులం బాగుపడిందా పోనీ ఆయన కమ్మ అని లేదు ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తుంది ఇంకా తెలుగుదేశం బిడ్డలారా మీరు ఎందుకు మోసపోతారు బయటికి రండి మార్పు కోరండి అభివృద్ధి కోరండి ఉద్యోగాలు కోరండి అవినీతి పాలన కుటుంబ పాలనకు స్వస్తి చెప్పండి ఘనావసరం ఇంకా ప్రెస్ మీట్లు పెట్టడమే వేస్ట్ అన్ని టైంలో ప్రెస్ మీట్లు పెట్టి మీడియాను పిలిస్తే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ గత వారం నుండి ఒక లేని స్టోరీని సృష్టించి నేనట వెహికల్స్కి డబ్బులు బాకీ అట బ్రేకింగ్ న్యూస్లు కొట్టుకున్నాను ఈ మహానుభావుడు చేసిన మహాకార్యమే అది ఎందుకంటే 2019లో మా 38 ఫారాలు దొంగిలించి రాజ్నాథ్ సింగ్ గారు జెట్ప్లస్ సెక్యూరి ఎవరు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నా మీద దాడులు చేయించి అర్ధరాత్రిలో విశాఖ విజయవాడ ఐలాపురం హోటల్లో
మా బి ఫారాలు కొట్టేసి కరెక్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రెస్ మీట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేఏ పాల్ వార్నింగ్. మేడ్చల్లో 50 పడకల ఎన్సీహెచ్ దవాఖానకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి కార్యశాల శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.